గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రధానంగా మహిళలు కూడా ఇక్కడ తరలివచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా శైలజా రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గజ్వేల్ నియోజకవర్గం ప్రచారం జరుగుతుంది. ముందుగా శైలజా రెడ్డి గారిని అడుగుదాం. మేడం చెప్పండి. మేడం చూస్తున్నాం ఇక్కడ మొత్తం చూస్తుంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రధానంగా మహిళలు కూడా తరలివచ్చారు. మరి వీళ్ళందరూ చూస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నేను చిన్న మాట పిలుపునియడం జరిగింది వీళ్ళకు. నేను వస్తున్నాను, ఇలా ప్రచారం చేద్దాము, అక్కడ నాకున్న వింగుతోటి ఒక 500 నుంచి 1000 ఓట్లు పెంచాలి సీఎం గారికి. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్ష నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు, దాన్ని కూడా తిప్పికొట్టాలి. మరి నేను వస్తున్నాను అని అనేసరికి వాళ్ళు పొద్దున ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. నాకే ఆలస్యం ఏమైంది అయిందేమో కానీ వీళ్ళు మాత్రం అలసిపోకుండా వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి రిసీవ్ చేసుకొని వాళ్ళు ఇంకా అలసిపో మేడం, మీరు ఎంబడి రోజు మేము ప్రచారానికి సిద్ధమైపోతాము, మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము ఎంబడి తిరగడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మాకు సీఎం గారు గెలవడమే మాకు కావాలి, ఇగో మాకు పింఛన్స్ ఇస్తున్నా పింఛన్స్ వస్తున్నాయని చెప్పి అవ్వ చెప్తుంది. మరి సన్నబియ్యం ఇస్తున్నారంట వీళ్ళ కూతుర్లకు హాస్టళ్లలో, మళ్ళీ KG-2 PG విద్య అందిస్తున్నారు, ఇవన్నీ ఎకరానికి 5000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇక్కడ కళ్యాణ లక్ష్మి ఈ రోజులలో పెళ్లిళ్ళు చేసుకోవడమే చాలా ఇబ్బంది అయిపోయిందండి. అలాంటి ఈ రోజులలో ఒక ఇంటికి పెద్దగా బాధ్యత వహించి కన్నతండ్రి స్థానంలో ఉండి వివాహాలు చేయించే ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారండి? అసలు ఇప్పటి వరకు చరిత్రలోనే మొదటిసారి నేను చూడడం ఇలాంటి ముఖ్యమంత్రిని. అందుకే స్వచ్ఛందంగా నేను తరలి వచ్చి నేను స్వచ్ఛందంగా నిర్వహించుకుంటున్నానండి ఈ ప్రోగ్రాము. ఏ రాజకీయాలు ఏవి నా వెనక ఉండి నడిపించేది ఏం లేదు. ఖచ్చితంగా నేనే ప్లాన్ చేసుకున్నాను సీఎం గెలుపు కోసం. ఇంత చేస్తున్న ముఖ్యమంత్రి గారిని ఇంకొంచెం మెజారిటీతో గెలిపించుకోవాలి, రాష్ట్రం ఇంకొంచెం అభివృద్ధితోటి కారు ఇంకొంచెం ముందుకు దూసుకెళ్ళాలి అనే ఆలోచనతో నేను ముందటికి రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే కారుకు ఎన్ని చేతులు అడ్డొచ్చినా ఎన్ని సైకిళ్ళు ఓవర్టేక్ చేయాలన్నా కూడా అవి జరగని పని. కాబట్టి మనము ఖచ్చితంగా ఈసారి ఇంకొంచెం మెజారిటీ ఎక్కువ చూస్తాము మనం సీఎం గారిది. చాలా బాగున్నాయి పథకాలు కూడా బాగున్నాయి వీళ్ళు ప్రవేశపెట్టినవి. కాబట్టి అసలు ఇలాంటి పార్టీలో నేను అడుగు పెట్టినందుకు అంత గొప్ప పెద్ద మహానుభావుడు వెనకలో అడుగేస్తూ నేను చిన్న ఉడత భక్తిగా నేను చేస్తున్నందుకు చాలా సంతోషంగా చాలా గర్వంగా కూడా ఉంది నాకు. ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? ఎల్బినగర్ నుంచి వచ్చాను. నేను మహిళా అధ్యక్షురాలి నాగమన్ రెడ్డి. నేను కేసీఆర్ సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇక్కడ ఉన్న మహిళలు మాకు ఇన్వైట్ చేశారు, మేము కూడా వచ్చాము. కాకపోతే పథకాల గురించి చెప్దామనుకున్నా నేను. పథకాలు ఒక 100 పథకాలు ఉన్నాయి. అందులో 24 అవర్స్ కరెంటు, సన్న బియ్యము, మళ్ళీ ఇంకేంది రైతు బీమా పథకము, ఇంకా కళ్యాణం 70,000 ఇస్తున్నారు లేని బీద వాళ్ళకు, ఇంకేమి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్. ప్రచారం ఇక్కడ చాలా బాగుంది. ఎక్కడ చూసినా కూడా ప్రచారం చాలా బాగుంది. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ని ఈసారి మన అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చాలా అందరూ పోటీపడి ముందుకొచ్చి మేము అని అంటున్నారు. ప్రతి ఇంటికి బొట్టు పెడుతున్నాము, మాకంటే ముందే వాళ్ళే అంటున్నారు కేసీఆర్ సార్ మళ్ళీ ఈసారి మేము గెలిపించుకుంటామమ్మా, మాకు ఇంకా చాలా మాకు వస్తాయి, మేము అందరం చాలా ఇదిగా ఉన్నాము. ఎకరానికి 4,000 వస్తున్నాయి, ఇప్పుడు 5,000 ఇస్తా అంటున్నారు. మాకు ముసలిళ్ళకి కూడా పింఛన్ డబ్బులు 1,000 రూపాయలు అన్నారు, ఇప్పుడు 2,000 చేస్తా అంటున్నారు. మాకు కేసీఆర్ సారే కావాలి. అతని చాలా బాగుంది అమ్మ, ఇక్కడ ప్రచారం చాలా బాగుంది. పొద్దు నుంచి ఎదురు చూస్తున్నారు, మేమే లేటుకు వచ్చినాం, ఇప్పుడు సాగించాలని అనుకుంటున్నాం ప్రచారం. నా పేరు శివ కుమార్, నేను కేసీఆర్ చూసిన మండల వైస్ ప్రెసిడెంట్, ఉమ్మడి మండల వైస్ ప్రెసిడెంట్ని. శైలక్కన్ ఏంటంటే అక్క ఒక్కసారి వచ్చి మా కాన్స్టిట్యున్సీలో వచ్చి ఒక్కసారి ప్రచారం తీసుకోక అని చెప్పేసి అని అంటే అక్క ఏమనకుండా వస్తున్నా శివ, నేను పలాని రోజు వస్తున్నా అని చెప్పేసి అనేసరికి ప్రజల్ని ఈ మహిళల్ని తీసుకొని అక్కకి సపోర్ట్గా నిలబెట్టించి ఇది ఒక్కటే కాదు, ఈరోజు ఒకటే ఇది ఒక ఈరోజు ఒకటే రోజు అని కాదు, ఇంకా ముందు ఇంకా December 7 వరకు మనకు ఛాయిస్ ఉంది. శైలక్కన్ ఇట్లనే మేము ముంగడు తీసుకొని పోతాం, శైలక్క ఆధ్వర్యంలో శైలక్క వెనకని మేము నడుచుకుంటూ పోతున్నాం. నాతోటి నర్సాపూర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ రామకృష్ణ, నేను ఈ లోకల్ ఉన్న కొంతమంది మండల్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ బాబు గారు, మళ్ళీ అట్లనే మండల్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ గారు గిట్ట అందరు సహకారం చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు కోచారంలో 50 మందితోటి వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు తెలంగాణ తెలుగురం కాడికి. ఇంకోటి అంటే ప్రతాప్ రెడ్డి కబడదా, నీ దొంగ రాజకీయాలు నీ లుచ్చా రాజకీయాలు ఏమున్నాయి అందరికీ తెలుసు, నీ చీకటి ఒప్పందాలు అన్నీ తెలుసు. హరీష్ అన్న మీద ఇంకొకసారి ఇంకొక కామెంట్ చేస్తే కొడుకని ఈపు వలిగిపోతుంది.
హరిచన్న సైనికులు అందరూ ఉన్నారు, నీ ఈపు కాపుకో కాపాడుకుంటావా, లేకపోతే నీ సంగతి ఏందో నీ ముంగడ తెలుస్తా, నీ ముందు ముందు నీ గజ్వెల్ ఉంటావా, లేకపోతే నీ గజ్వెల్ హరిచన్న ఉంటే నీకు ఎందుకు భయం అవుతుంది? ప్రతాప్ రెడ్డి సవాల్ విసురుతున్నా, గుర్తుపెట్టుకో సార్ ప్రతాప్ రెడ్డి, గజ్వెల్లో హరిచన్న ఉంటే నీకేం భయం అవుతుంది? నీ ఓటమి భయం నీకు భయపడుతున్నావు కొడుక, యాదపెట్టుకో. ఒకవేళ సీఎం గారు కూడా నువ్వు అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే ఇదే బంగారమ్మ గుడి కాడ నేను ఆత్మ బలిదానమా, లేకపోతే బలిదానం చేసుకుంటా? నీ కార్యకర్తలు నీ లుచ్చర్ రాజకీయ బాడకాలు రెడీ ఉన్నారా ఈ సవాల్కి? చూపించుకో, అది గిట్ట చూపించుకో తమ్ముడు. వచ్చేసి మాకు కళాకారుడు ఉన్నాడు, అక్క మీద ఒక పాట పాడతాడంట చిన్నగా, ఇది ఒకటి చూసి జై తెలంగాణ కేసీఆర్ మీద 100% మేము గెలిపించుకుంటాం. శైలక ఆధ్వర్యంలో మేము ముందు ముందు గడప గడప కానీ కాదు, గడప గడపకు పెట్టుకుంటాము. ఇంకా భారీ బహిరంగ సభ గిట్ట చూసుకుంటున్నాం. అక్క కొంచెం మా గిట్ట సహకరిస్తే కొంచెం మేము కూడా కొంచెం తప్పు చిన్న పొరపాట్లు ఉంటాయి అక్క మన్నించాలి దయచేసి. కాకపోతే ఏంటంటే కొంచెం ముందు ముందు ఇంకుంది అక్క జరిసే, ఇది ఒక చిన్నవి చిన్న తప్పులు ఉంటే క్షమించాలి. ప్రతాప్ రెడ్డి కాపాడతారు, ఇక నువ్వేం చూసుకో చూసుకో, గజ్వెల్ల నువ్వా నేనా లేకపోతే టీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది చూసుకుందాం కొడుక, ఇది చూసుకో, ఇక చూద్దాం. మరి జగన్ కాలం తెలంగాణ 21 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమం చేస్తున్నాం, ఆ రోజు నుంచి కూడా ఉద్యమం, ప్రతిసారి కూడా తెలంగాణ ఒక పాట. ఎంత చల్లని దమ్మా మా శైలేజక్క, ఎంత చల్లని దమ్మా మా శైలేజక్క, ఎంత చల్లని దమ్మా మా శైలేజక్క, ఎంత చల్లని దమ్మా మా శైలేజక్క. తెలంగాణ కోసం ఎంతో కృషి చేస్తున్నది మా అక్క, తెలంగాణ కోసం ఎంతో కృషి చేస్తున్నది మా అక్క. ఆడబిడ్డలను వెంట వేసుకొని, ఆడబిడ్డలను వెంట వేసుకొని, ఆడబిడ్డలను వెంట వేసుకొని, ఆడబిడ్డలను వెంట వేసుకొని, గడప గడపకు తిరుగుతున్నది ఎంత చల్లని అందరినీ సమయత్తం చేస్తుంది, అందరినీ తెలంగాణకే మావటు అంటూ కారు మీద జోరు ఉరుకుతూ, తెలంగాణకే ఓటు అంటూ కారు మీద జోరు ఉరుకుతూ, తెలంగాణకే మావటు అంటూ కారు మీద జోరు ఉంటూ, జై తెలంగాణ అంటూ ఉన్నది మా శైలేజక్క. ఎంత చల్లని దమ్మా కేసీఆర్ గారు, మీ నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం. నేను అన్నం తిన్న మరి సార్ ఓటు వరకు వస్తుంది సార్. కేసీఆర్ మరవా మాకు అన్నం పెట్టినోడు, నాకు పైసలు ఇచ్చినోడు, నా ఆత్మ నేను తలవా, నా తండ్రి నా అయ్యా. పది రూపాయలు ఇవ్వమంటే కొడుకు ఇయ్యాడు, దాచిపెట్టుకొని మేము నెల పొద్దు గడుపుకుంటున్నాము, మా పిల్లలకు లగ్గాలు చేయక ఉన్న జాగాలు అమ్మి మేము అచ్చేస్తున్నాము, ఆయన లగ్గాలు చేస్తున్నాడు, ఇన్నా లగ్గాలు చేస్తున్నాడు, మాకు ఆధారం పెట్టిండు. ఏది ఎక్కడైనా కానీ మేము ఆయనను ఇళ్ళకున్నా ఇచ్చినా కానీ మేమైతే మరవము. మా కొడుకులన్నా పంచకుంచిండ్రు, మాకు గంజి పోస్తలేరు కానీ మా కొడుకు దీని మీద మేము నెల అన్ని రోజులు మేము పొద్దు గడుపుకుంటున్నాము, ఆ పెన్షన్లకు ఎదురు చూస్తున్నాము. ఎన్నేమైనా ఇప్పుడు ఏమి ఇవ్వకున్నా కానీ మా కన్న కొడుకు మాకు లగ్గాలు చేస్తున్నాము, మా పిల్లలకు లగ్గాలు చేస్తున్నాము, భూమి జాగ లేక ఏది లేక కూడా మాకు లగ్గాలు చేసిస్తున్నాడు, మా కొడుకు మంచిగా చేస్తున్నాడు. మా కొడుకునైతే మేము జిందగిలా మేము మరవం, ఏమి ఇవ్వకుండా కానీ మా కొడుకు ఆచారం నన్ను ఊళ్ళకి వెళ్ళి వెళ్ళగొట్టారు నైనా, మా కొడుకు మాటలు పట్టుకొని ఈడ బుచ్చమాడుకుంటా ఉంటున్నాను. కేసీఆర్ నా కొడుకు నా కొడుకు నన్ను నడుపుతుండు, నాకు ఎక్కడ దిక్కు లేరు నైనా, ఈడ రోడ్డు మీద వండుకుంటున్నాను నైనా, నేను నన్ను ఎట్లా చేస్తున్నా నైనా, నేను ఇంకా తిండి లేదు. మరి సీఎం కేసీఆర్ గారు మీ నియోజకవర్గం ఈసారి మరి ఓటు ఎవరికి వస్తుంది ఈసారి? కేసీఆర్ గారికి వేస్తారు, నా కొడుకు
చూసిండ్రు కదండి, ఇప్పుడు స్వచ్ఛందంగా మన మహిళలందరూ ముందటికి వచ్చి మా సీఎం గారిని కేసీఆర్ గారిని మళ్ళీ మేము గెలిపించుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. అంటే వీళ్ళ ప్రేమ పెదవులు అబద్ధం ఆడుతుండొచ్చు కానీ కళ్ళు ఎప్పుడు అబద్ధం ఆడవండి. అందుకోసమని వీళ్ళు కన్నీళ్లతో సమాధానం చెప్పారు. అంటే ఎంత గొప్ప అభిమానులున్న కేసీఆర్ గారు నిజంగా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టడము, ఈ తెలంగాణలో వాళ్ళ అమ్మకు పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే అంత గొప్ప మహాత్ముడిని కానీ మా తెలంగాణ ప్రజల కోసం అందించింది. అందుకోసమని ఈసారి కారు మాదే, సర్కారు మాదే.